హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ మోఫ్ ఎమ్. ఈరోజు వీడియోలో చెన్నైలోని విజిపి గార్డెన్స్ని చూసేద్దాం. ఈ ప్లేస్లోనే చాలా పాత మూవీస్ తీశారంట. ఏమో మరి లోపలికి వెళ్ళి చూసేద్దాము. వాళ్ళు యూజ్ చేసిన ప్రాప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయంట. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఈ విధంగా పెద్దగా ఏదో ఉంది. చూడ్డానికైతే చాలా బాగుంది. అదేంటో మరి. ఓకే, మనం ఫస్ట్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకునేద్దాము. మనకు అక్కడ బోర్డు మీదే చూపిస్తారు టికెట్స్ రేట్ ఎంతో. మనకి రెండు ఉన్నాయి, గోల్డెన్ క్రౌన్, ప్లాటినం క్రౌన్. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇదిగోండి, ఈ స్టాచ్యూ విజిపి గార్డెన్స్ ఫౌండర్ది అనమాట. విజిపిలోకి ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్లో ఇంత పెద్ద పిల్లర్ కనబడుతుంది. రైట్ సైడ్లో ఏమో ఏదో కెఫే లాగా ఉంది. ఇదిగోండి, ఇవైతే విజిపి సిగ్నేచర్ బొమ్మలు. ఈ మ్యాప్లో మనకి విజిపిలోని ప్లేసెస్ అన్నీ చూపిస్తుంది. విజిపిలోకి మన జర్నీని స్టార్ట్ చేద్దాం. వీడియో అయితే సూపర్ ఫన్గా ఉంది, సో స్కిప్ చేయకుండా చూసేయండి. అక్కడేదో బొమ్మలాగా ఉంది. ఓకే, ఫస్ట్ దాన్ని చూసేసి వచ్చేద్దాం. అసలు రియల్ మనిషిలాగే ఉన్నారు. అసలుకి చాలా భయపడ్డాము ఫస్ట్ అయితే, కానీ అది బొమ్మ కాదు, నిజంగా మనిషే. ఇంకా మా అక్క దీన్ని చూడలేదు, సో మా అక్క మీద ప్రాంక్ చేస్తున్నాము. చూసేది లైక్ అర్బన్ హట్లో లాగా. ఉఫ్, ఆరుపికి మాకు చోనిస్ రక్తం వచ్చింది. ఇంకా అలా ముందరికి వస్తే మాకు ఇక్కడ శివలింగం కనపడింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏదో క్యాంటీన్లో ఉంది, క్లోజ్లో ఉంది. లాక్డౌన్లో క్లోజ్ చేశారో మరి పాత వడిపై క్లోజ్ చేశారో మనకు తెలీదు. ఇక్కడ మనకైతే 3 వేస్ కనబడుతున్నాయి. పన్నీర్ ఫోర్ట్ ఒకటి, వాటర్ పార్క్ ఒకటి, ఇంకొకటేమో అనిమల్స్ది. ఓకే, ఫస్ట్ పన్నీర్ ఫోర్ట్కి వెళ్ళిపోదాం. నో 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 నో, అనిమల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, మనకి ఇక్కడ 3 డైనోసార్స్ వెల్కమ్ చెప్తున్నాయి. దీని పేరు పెట్టింగ్ జూ అంట. వావ్, ఎంట్రీ ఇవ్వగానే మా ఫ్యామిలీ కనపడింది ఇక్కడ. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా ఉందాం. అండ్ ఇక్కడ చాలా పక్షులు కూడా ఉన్నాయి. ఇదేమో అడవి కోడి, సిమెంట్ కోడి అంటారంట. మా వైపు అయితే చూడట్లేదు, మేము నచ్చలేదేమో. ఇది చూస్తుంటే ఏదో మూవీస్ కోసం సెట్ చేసినట్టుంది కదా. ఇదిగోండి, ఇక్కడైతే మనకి జంట పక్షులు కనబడుతున్నాయి. ఓకే, వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనం వెళ్ళిపోదాము. ఇక్కడ ఉండేవి కొన్ని పక్షులైనా అవి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఓ, ఇదిగోండి మా కెమెరామ్యాన్ స్కల్ప్చర్ ఉంది ఇక్కడ. ఓ, ఆస్ట్రిచ్ కూడా ఉంది ఇక్కడ. ఓ, కొద్దిగా కోపంగా ఉన్నట్లుంది. తొందరగా వెళ్ళిపోదాం ఈ నుంచి. ఓకే, ఇప్పుడు మనం పన్నీర్ ఫోర్ట్లోకి వెళ్ళిపోదాం. వావ్, మాకు ఇందు లోపల ఏవో స్టెప్స్ కూడా కనపడ్డాయి. మీకు కనబడుతున్నాయా? అదిగోండి అదిగోండి ఇదిగోండి, ఇక్కడ మాకు చాలా పెద్ద కుండ కనపడింది. అది చూడంగానే మాకు ఎలువచ్చి గోదారమ్మ సాంగ్ గుర్తొచ్చేసింది. ఇంకా అలా లోపలికి వెళ్తే చాలా పిల్లర్స్ కనపడ్డాయి. ఆ పిల్లర్స్ని చూస్తే మాకు 1000 పిల్లర్ టెంపుల్ గుర్తొచ్చింది. అన్ని పిల్లర్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఒక్కొక్క పిల్లర్కి సేమ్ స్ట్రక్చర్స్ యూస్ చేయలేదు వాళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ చేశారు.
బేసిక్గా ఇక్కడ నుంచి అయితే మనకి అమ్యూజ్మెంట్ పార్క్ స్టార్ట్ అవుతుంది. చాలా రైడ్స్ ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ అన్నీ రెనోవేట్ చేస్తున్నారు. ఇదిగోండి అదైతే రోలర్ కోస్టర్. రైడ్స్ అయితే చాలా ఉన్నాయి, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి వస్తే మాత్రం. ఇది చూడంగానే మాకు జపనీస్ చైనీస్ టెంపుల్ లాగా అనిపించింది. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఏదో ఫోర్ట్ ఎంట్రన్స్ లాగే ఉంది. ఇది కూడా మూవీస్లో యూజ్ చేసుకున్నారేమో. అదిగోండి అక్కడ క్యాంటీన్. ఇదిగోండి ఇక్కడ చూసారా వీజీ పన్నీర్ బ్రదర్స్ అని రాసింది. ఇది చూసేంత వరకు వీజీపీ ఫుల్ ఫామ్ తెలీదు. పన్నీర్ ఫోర్ట్ అంటే ఏదో తినే పన్నీర్ అనుకున్నాము. ఇక్కడ ఇది చూస్తూ ఉంటే నిజంగానే ఇది టెంపుల్ అనుకుంటాను. దీపం పెట్టారు, బొట్లు కూడా పెట్టారు. ఇదిగోండి మాకు ఇక్కడ ఇంకో ఫోర్ట్ స్ట్రక్చర్ కనపడింది. అంటే ఇది ఫోర్ట్ ఏమో మరి. ఓకే మరి ఇప్పుడు మన ఫేవరెట్ ప్లేస్ వాటర్ పార్క్కి వెళ్ళిపోదామా. ఇదిగోండి మనకి లెఫ్ట్ సైడ్లో పెద్ద వాటర్ రైడ్ కనబడుతుంది. రైట్ సైడ్లో ఏమో ఏదో ఒక పాత బిల్డింగ్ కనబడుతుంది. ఓ అసలు ఈ టైంలో అంటే కరోనా టైంలో జనాలే ఉండరు అనుకున్నాము స్విమ్మింగ్ పూల్లో. పర్లేదు బాగానే ఉన్నారు. ఇదిగోండి ఇదేమో మనం బయట నుంచి చూసిన వాటర్ రైడ్, చాలా పెద్దదే. అదిగోండి చూసారా అక్కడ స్కై ఉంది, కింద నేల అయితే కనపడట్లేదు. ఏదో లోయలా ఉంది, కానీ అక్కడ లోయ కాదు బీచ్ ఉంది. ఓకే నాకు ఇంకేం కనపడట్లేదు, డైరెక్ట్ అక్కడికే పరిగెత్తేస్తున్నా. సూపర్గా ఉంది అసలు. నాకైతే ఇక్కడ నుంచి దూకేసి వెళ్ళిపోవాలని ఉంది ఆ పక్కకి, కానీ దీనికి ఒక వేరే దారి ఉంది, ఆ వే నుంచి వెళ్ళాలి. ఓకే రండి మనం బీచ్లోకి వెళ్ళిపోదాం. మనకి బీచ్కి వెళ్ళే దారిలో ఒక హర్రర్ హౌస్ కూడా ఉంది, అది రెనోవేషన్ చేస్తున్నారనుకుంటా. బీచ్లో మనకి ఏదో బిల్డింగ్ కూడా కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో. ఆ బిల్డింగ్ ఏంటో నాకు తెలీదు, అది కూడా సినిమాల కోసం వేసిన సెట్టే అనుకుంటా. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది, ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు గుర్తుగా. ఇదిగోండి బీచ్లో కూడా స్కల్ప్చర్స్ కనబడుతున్నాయి మనకి. ఈ బీచ్ మన మహాబలిపురం బీచ్ కంటే అంత క్లీన్గా లేదు, బట్ స్టిల్ వాటర్ సీన్ అయితే మహాబలిపురం బీచ్ కంటే ఇది సూపర్గా ఉంది. కొద్దిగా క్లీన్గా ఉంటే ఇంకా సూపర్గా ఉండేది. మేము మహాబలిపురం బ్లాగ్ కూడా చేసాము, మీరు ఒకసారి మా ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఇదైతే అసలు ఓషన్ లాగే లేదు, ఏదో ఇన్ఫినైట్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. నైట్ అయితే ఇక్కడే పడుకోవాలనిపిస్తుంది, కానీ వాళ్ళు అలో చేయరు. మనకి రైడ్స్ మాత్రమే కాదు చాలా షాప్స్ ఉన్నాయి, తినే షాప్స్ ఉన్నాయి, ఆడుకుండే షాప్స్ కూడా ఉన్నాయి. మనం ఇందాక వాటర్ పార్క్ నుంచి ఒక పాత బిల్డింగ్ అని చెప్పుకున్నాగా, అది ఇదే. దీనిపైన ఏదో తమిళ్లో రాసింది, ఎనకు తమిళ్ తెలియదు అన్నమాట. ఇదిగోండి చూసారా, సో సెట్లకి రాక్స్ ఇలా కడతారనమాట పెద్ద పెద్దవి. పర్లేదు కొద్దిగా సైంటిఫికల్ నాలెడ్జ్ వచ్చింది మనకి.
ఇది రాజప్రియ సినిమా ఫ్యాక్టరీ అంట. ఇందులో 2D and 3D మూవీస్ వేస్తారు. ఇక్కడ ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆడుకోవచ్చు. ఇదేమో ఆక్టోపస్ రైడ్. ఇక్కడ మధ్యలో ఒక ఫౌంటైన్ కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ సాగర్ కన్య గారు మనల్ని చూస్తున్నారు. హలో సాగర్ కన్య గారు, ఇదిగోండి మనకు డైరెక్షన్స్ ఇచ్చారు ఇక్కడ ఎటు వెళ్తే ఏమొస్తాయో. ఇదిగోండి ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసాము. ఒక 1 డే పట్టచ్చు వీజీపీ తిరగడానికి, అంటే వాటర్ పార్క్ కూడా ఎంజాయ్ చేయాలంటే. అండ్ అంత క్లీన్గా లేదు, అండ్ రీమోడలింగ్ కూడా చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు మా స్టాచ్యూ తాతకి బాయ్ చెప్దాం మరి వచ్చాము. హోల్ వీజీపీలో మాకు నచ్చింది అయితే ముఖ్యంగా ఇదే. ఓకే బాయ్ తాత. ఈవినింగ్ అయిపోయింది, లైట్స్ కూడా ఆన్ చేసేసారు, మేము కూడా బయలుదేరుతున్నాం ఇంటికి. ఇదే అండి మా వీజీపీ బ్లాగ్. వీజీపీ ఫుల్ ఫామ్ వీజీ పన్నీర్ బ్రదర్స్ అన్నమాట. మీరు కూడా పన్నీర్ ఫోర్ చూసిన వెంటనే పన్నీర్ అంటే తినే పన్నీర్ అని అనుకోకండి. ఓకే బయటకు వచ్చేసాం. బయటికి రాగానే మనకి ఇక్కడ ఏదో పన్నీర్ దాస్ అండ్ కో అని కనపడుతుంది. దాని ఎంట్రెన్స్లో మనకి రథం లైక్ స్ట్రక్చర్స్ కూడా కనబడుతున్నాయి. ఓకే గైస్, మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి అంతవరకు టాటా బాయ్ బాయ్. మీరు మా వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.